నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన అయోమయం జగన్నాథం అనే హాస్య కథను విందామండి. ఈ కథ హాసం పక్షపత్రికలో 16 జూలై 2003 ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. నమస్కారం జగన్నాథం గారు. ఎవరు? నేనండి ప్రకాశరావుని, మీ ఇంట్లో అద్దుకుంటున్నాను కదండి. ఓహో, అలాగా. ఎన్నాళ్ళ నుంచి అద్దుకుంటున్నారు మా ఇంట్లో? 6 నెలల నుంచి అండి. ఎక్కడ పనిచేస్తున్నారేమిటి? స్టేట్ బ్యాంక్లోనండి. పిల్లలు ఎంతమంది? 1 బాబు. ఓహో, అలాగా. రెంటు ఎంత ఇస్తున్నారేమిటి? ఆశ్చర్యంతో తల మునకలయ్యాడు ప్రకాశరావు. 3000 అండి చెప్పాడు. ఓహో, ఇల్లు సౌకర్యంగా ఉందా? ఇబ్బందులు ఏమీ లేవు కదా? పరామర్శించాడు జగన్నాథం. వచ్చిన అవకాశాన్ని పోనిచ్చుకోకుండా, పర్వాలేదులేండి, ఏవో చిన్న చిన్న మార్పులు రిపేర్లు ఉంటే మేడంకి చెప్పాను, చేయిస్తానన్నారు, కానీ ఇంతవరకు చెయ్యలేదు అని గొణిగాడు ప్రకాశరావు. ఆ విషయాలన్నీ ఆవిడే చూసుకుంటుంది అన్నట్టు, మీకు ఇంకా పెళ్ళి కాలేదని అన్నారు కదూ, ఒక మంచి సంబంధం ఉంది చూస్తారా? నాకు ఒక బాబు కూడా ఉన్నాడని అన్నానండి. ఓహో, అయితే భార్య మాత్రం ఇంకా రాలేదన్నమాట. మరైతే ఆ సంబంధం చూడండి మీరు, అమ్మాయి బాగుంటుంది. మహాప్రభో అని మనసులో అనుకుని, ఇంకా నాకు సెలవు ఇప్పించండి, అర్జెంటు పనుంది అంటూ వెళ్ళబోయాడు ప్రకాశరావు. ఇదిగో ప్రసాదరావు, ఆగవయ్యా. ప్రకాశరావు అండి నా పేరు. అదేలే ప్రకాశరావు, మీరు 2 నెలల అద్దె బాకాయి ఉన్నట్టున్నారు. తెల్లమొహం వేశాడు ప్రకాశరావు. లేదండి, మేము ప్రతి నెల అద్దె టెన్షన్గా 1వ తారీఖున తెచ్చి మీ శ్రీమతి గారి చేతిలో పెడుతూ ఉంటాను. అలాగా, అయితే మీరు కాదేమోలే, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక లాభం లేదనుకుంటూ ప్రకాశరావు పరుగు లాంటి నడకతో అక్కడి నుంచి బయటపడ్డాడు. వెళ్తున్న ప్రకాశరావు వంక అయోమయంగా చూస్తూ, హే మనిషో, ఏమిటో ఒట్టి వెర్రి బాగుల వాడిలా ఉన్నాడు. ఏదో కొంపలు అంటుకుపోయినట్టు మాట్లాడుతూ ఉన్నవాడు అట్ట పరుగు తీస్తూ వెళ్ళాడేమిటి? మా ఇంట్లోనే అద్దుకుంటున్నాను అంటాడు. ఎప్పుడు ఒక్కసారి కూడా చూసినట్టు గుర్తు రావటం లేదే. ఇంతకీ అసలు ఎవరినో చూసి ఎవరో అనుకుని నన్ను పలకరించలేదు కదా ఆ తిక్క మనిషి అని సీరియస్గా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేశాడు జగన్నాథం. బస్టాండ్లో నిల్చుంటే పక్కనే కూరల దుకాణం కనిపించింది. అప్పుడు కానీ గుర్తుకు రాలేదు. బయటకు వస్తున్నప్పుడు, వచ్చేటప్పుడు కూరగాయలు పట్టరండి అని భార్య చెప్పిన విషయం. వెంటనే కూరల దుకాణం ముందు నిలబడి, అమ్మాయి దొండకాయలు ఎట్లా ఇస్తావు అని అడిగాడు. కిలో 12 రూపాయలు సార్ అంది కూరలమ్మాయి. చీప్పే అనుకుని, 2 కిలోలు ఇవ్వు అన్నాడు. చకచక తూకం వేసి జగన్నాథాన్ని ఉద్దేశించి, బ్యాగ్ ఉందా సారు అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది జగన్నాథానికి, ఇంటి దగ్గర బయలుదేరే ముందు ఇల్లాలు ఒక పలచటి గుడ్డ సంచిని తన బొడ్డులో దోపిన విషయం. ఆ సంచిని చూసినప్పుడైనా కూరలు తేవాలన్న విషయం గుర్తొస్తుందని ఆమె నమ్మకం. ఉంది అంటూ సంచి తీసి పట్టుకున్నాడు జగన్నాథం. టమాటాలు ఎంత? చాలా చీపు సారు, కిలో 2 రూపాయలే. అలాగా, అయితే అవి 2 కిలోలు ఇవ్వు. ఇదేదో మంచి బేరంలా ఉంది అనుకుంటూ టమోటాలు తూచి సంచిలో పోసింది కూరలమ్మి. ఆలుగడ్డ 1 కిలో ఇవ్వు, పచ్చిమిరపకాయలు 1 కిలో ఇవ్వు, ఆ పాలకూర 1 మోపిడివ్వు. మోపిడింది సారు, గిదేమన్న గడ్డినా? అయితే అది కూడా తూకమేనా అడిగాడాయన. అనగానే కిసుక్కుని నవ్వింది కూరలమ్మి. 3 కట్టలు సారు అంది నవ్వును బలవంతాన ఆపుకుంటూ. అయితే 10 రూపాయలు ఇవ్వు అన్నాడు జగన్నాథం. మనసులో 10 × 3 = 30 అని ఎక్కాలు లెక్కిస్తూ, రేపు మన ఇంట్లో ఏదైనా ఫంక్షనా సారు? కూరలమ్మ అడిగింది. మనిల్లా? మనిల్లేంటి, అది మా ఇల్లు కదా. అయోమయంగా చూశాడు జగన్నాథం. ఈసారి అతని వంక అయోమయంగా కూరలమ్మాయి చూసింది. ఉట్టినే మాట వరుస కన్నా సారు, ఫంక్షనా? ఫంక్షనా? లేదే, నాకు తెలియకుండా మా ఇంట్లో ఫంక్షన్ ఏమవుతుంది?
ఈయనెవరో యతిమతం మడిసిలాగున్నాడు, ఇంకాసేపు మాట్లాడితే నాకు పిచ్చెక్కేలా ఉంది అనుకుని వారు మాట్లాడకుండా గమ్ము నుండిపోయింది కూరలమ్మాయి. పడుతూ లేస్తూ మోయలేక మోయలేక కూరల సంచి మోస్తూ బస్టాండ్కి వచ్చి నిల్చున్నాడు జగన్నాథం. వేగంగా దూసుకొచ్చి స్టాండ్లో ఆగి ఆగకుండానే స్టార్ట్ అయ్యే బస్సులు కొన్ని స్టాండ్ కామర దూరంలో ఆగి వెయిట్ చేస్తున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ రాగానే వాళ్ళకి అందకుండా ఊరించి పరుగులెత్తే బస్సులు కొన్ని వీటితో కూరల సంచితో సహా అటు ఇటు ఊరికి బస్సులతో ముట్టించుకునే ఆట ఆడుకుని ఓడిపోయాడు జగన్నాథం. ఓ పక్కన చెయ్యి పీక్కుపోతుంది, కాళ్ళు లాగేస్తున్నాయి రన్నింగ్ చేసి చేసి. ఇక లాభం లేదని ఎదురుగా ఉన్న ఆటోని పిలిచి అందులో ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? అడిగాడు ఆటో వాళ్ళ. తిలక్ రోడ్ అంటూ ఎక్కి కూర్చున్నాడు జగన్నాథం. అరగంట ప్రయాణం చేశాక తిలక్ రోడ్ వచ్చింది. అప్పుడు మీటర్ 35 రూపాయలు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? తిలక్ రోడ్ కదా సార్ ఇది. తిలక్ రోడ్ కాదు, తిలక్ నగర్ వెళ్ళాలి నేను. మరి అలా చెప్పారేంటి? 2 1 అనుకున్నాను, తిలక్ రోడ్ అనేది వేరే ఉందా అడిగాడు. ఉండబట్టే కదా తీసుకొచ్చాను. ఆ విషయం నేను ఆటో ఎక్కగానే చెప్పొచ్చుగా అన్నాడు జగన్నాథం. మీ ఇంటికి దారి మీకు తెలియదని నాకేం తెలుసు? వేరే ఎన్నో బజార్లలో పడి ఊరంతా ఊరేగుతూ వస్తున్నా కూడా మీకు చీమ కుట్టినట్టన్నా లేకపోయే అన్నాడు ఆటోవాడు. భలేవాడివే, ఉట్టి అయోమయం మనిషిలాగా ఉన్నావయ్యా నువ్వు అన్నాడు జగన్నాథం ఆటో అతన్ని ఉద్దేశించి. నేను అయోమయం మనిషినా? ఆశ్చర్యపోయాడు ఆటో అబ్బాయి. కాకపోతే ఏంటి అబ్బాయి, రోజు ఆటో తోలుతూ ఊరంతా తిరిగేవాడివి, ఏ బజార్ ఎక్కడుందో బాగా తెలిసిన వాడివి. కాస్త కన్ఫ్యూషన్గా ఉన్న పేర్లు వచ్చినప్పుడు మీరెక్కడికి వెళ్ళాలి సార్, తిలక్ రోడ్డా తిలక్ నగరా అని ఈ ఊళ్ళో 2 అని నువ్వు స్పష్టంగా అడగొద్దు. మీటర్ పెంచి డబ్బులు గుంజే వ్యవహారం కాకపోతేను? సార్ అనవసరంగా నన్నంటే నేను పడనండి, నా మీటర్ డబ్బు పారేయండి, నేను వెళ్ళిపోతాను. తీసుకో వెళ్ళు వెళ్ళు, దేశంలోని ఇదొక్కటే ఆటోనా, మరొక ఆటో పిలుచుకుంటాను అంటూ విసురుగా కూరల బరువుతో ఆటో దిగి మరో ఆటో పిలిచి అందులో కూర్చున్నాడు జగన్నాథం. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం వినిపించగానే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ గేటు దగ్గరికి వచ్చి నిల్చుని బయటికి చూసింది కామాక్షమ్మ. చేతిలో సంచితో ఆటో దిగుతున్న భర్తను చూసి, అదేంటండి వాకింగ్ కని బయలుదేరి ఆటోలో వస్తున్నారు అంది ఆశ్చర్యంగా. అప్పుడు గుర్తొచ్చింది జగన్నాథానికి, తాను బయలుదేరింది వాకింగ్ కని. వెళ్ళేటప్పుడు వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళాడు, వచ్చేటప్పుడే దారిలో ఆ ప్రసాదరావు ప్రకాశరావు కనిపించి పలకరించడంతో వచ్చిన పని మర్చిపోయి ముందు బస్టాండ్లో నిల్చుని ఆ తర్వాత ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. నెత్తి పట్టుకున్నాడు జగన్నాథం. ఆటోలో వాకింగ్ చేస్తున్నావా నాన్న అని పడి పడి నవ్వింది 12 కూతురు పావని. దాంతో ఒళ్ళు మండిపోయి అది కోపం రూపేణ బయటకొచ్చి భార్య మీద విరుచుకుపడ్డాడు. అసలు ఇదంతా నీ మూలంగానే, వాకింగ్కి వెళ్తున్నప్పుడు నాకు పనులు చెప్పొద్దని నీకు 100 చెప్పాను, కూరలు తెమ్మని చెప్పావు, ఆ పనిలో పడి వాకింగ్ సంగతి మధ్యలోనే మర్చిపోయాను అన్నాడు. ఏవి కూరలు ఇవిగో? ఏమిటి ఇవన్నీ కూరలే? కూరలే అని దీర్ఘం తీస్తావేంటి, కూరలే మరి, ఇవిగో చూసుకో అని బడా సంచి కింద గుమ్మరించాడు జగన్నాథం. ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది కామాక్షమ్మ. పావని మళ్ళీ పకపకా నవ్వింది. ఇవేం కూరలు, ఇదేం సంగతి, ఉన్నది 3, ఏదో సంతర్పణ చేస్తున్నట్లు 3 కూరలు తెచ్చారేంటి? ఆ దొండకాయలు వరుసపెట్టి 8 తింటే తరగాలి? టమాటాలు అడుగును వేసుకుంటాడా ఎవడైనా? సంచిలోనే అవన్నీ పచ్చడైపోయాయి. అన్నీ పచ్చిమిరపకాయలు ఏమిటండి? పాలకూర మోపెడి తెచ్చారు, ఇంట్లో పశువు కూడా లేదా మేపటానికి, ఏం చేయను దాన్ని అని వరుసపెట్టి చదివింది కామాక్షమ్మ. తిక్క రేగింది దాంతో జగన్నాథానికి. అదే అదే, అందుకే నాకు చెప్పొద్దంటాను, కూరలు తిండి అని మాటలు కూడా పొదుపుగా వాడి ఒక్క మొక్కలో చెప్పావు కానీ ఏవి ఎంత తేవాలో చెప్పావా నువ్వు? మీకు ఈ విషయం కూడా తెలియని ఇంత అమాయక చక్రవర్తులని నాకేం తెలుసండి, ఇంతకు ఆటోకి ఎంత తగలేశారేంటి అడిగింది. వాడు నీలాంటోడే, నాకు ఎవరు దొరికినా ఇలాంటోళ్ళే దొరుకుతారు. తిలక్ నగరు తిలక్ రోడ్డు 2 తిప్పి 35+33 మొత్తం 68 రూపాయలు వదిలిచ్చారు ఇద్దరు ఆటో వాళ్ళు కలిసి. ఆ మాటలు వినేసరికి మూర్చ వచ్చినంత పనయ్యింది కామాక్షమ్మకు.
ఏంటి ఆటోకి 68 రూపాయలు తగలేశారా? అవసరం పడే కూరలు పోను అధిక ధరలకు మరొక 40 అయినా తగలేసి ఉంటారు. మీ మూలంగా ఈరోజంతా లాసే. ఇక నుండి ఇంటి ముందు ఎక్కువ ధర పెట్టైనా కూరలు కొనుక్కుంటాను, కానీ ఇంకోసారి మాత్రం మిమ్మల్ని తెమ్మనను. ఎట్లా అయితే మనం పిల్ల పెళ్లి చేసినట్టే, బుద్ధి తక్కువ ఇవాళ ఒక్కరోజు చెప్పాను అంది కోపంగా. నీకు బుద్ధి తక్కువ కాక ఎక్కువ ఎప్పుడు ఏడ్చింది గనక, ఏ పనికి ఎప్పుడు ఎవరిని ఎలా పంపించాలో తెలియని అయోమయం మనిషివి. నా చేత అనవసరంగా ఖర్చు చేయించి పైగా నన్నంటావు. తన ధోరణిలో తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్నాథం. కామాక్షమ్మ తల పట్టుకుని హతోస్మి అనుకుంటూ గుమ్మంలో గొప్పలా కూలబడిపోయింది. అమ్మా నాన్న ఇద్దరిలో ఎవరు అయోమయం మనుషులు అర్థం కాక క్వశ్చన్ మార్క్ మొహం పెట్టి అలాగే నిల్చుండిపోయింది పావని. అసలే అయోమయం మనిషి అయిన జగన్నాథానికి అదనంగా మాట్లాడటం అదనపు అలంకారం. దాంతో మరిన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఎదుటపడ్డ మనిషిని అమాంతం మీద పడి కావలించుకున్నంత పనిచేసి ఆప్యాయంగా నోరారా పలకరిస్తాడు. ఆ ఆవేశంలో, ఆ ఉద్వేగంలో ఆయాచితంగానే ఏవేవో మాటలు అనాలోచితంగా అతని నోటి నుంచి విడుదలవుతాయి. దాంతో పలకరించబడ్డ వ్యక్తి కంగారు పడిపోవటమో టారెత్తిపోవటమో జరిగి వెర్రి మొహం వేసుకొని పిచ్చిచూపులు చూస్తాడు. హడావుడిగా ఆలోచించి తానెక్కడ పొరపాటు చేశానన్న విషయాన్ని ఆలస్యంగా తీరుసుకుని దాన్ని సవరించుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తాడు జగన్నాథం. ఆ రోజు ఆఫీస్ మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్లు దిగి కిందకొస్తున్న రామారావు కనిపించాడు. బక్కపలచగా పొట్టిగా ఉండే రామారావు ఈ మధ్య సిక్ లీవ్లో ఉండి ఓ నెల ఇంట్లోనే రెస్ట్ తీసుకుని ఆ రోజే మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు. అన్ని రోజుల తర్వాత రామారావును చూసిన ఆనందం తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, ఏమండో ఈ భామారావు గారు అంతా బాగున్నారా, ఎప్పుడొచ్చారు, ఈ మధ్య మీరు స్వర్గస్థులయ్యారట కదా అని పలకరించాడు. జగన్నాథం అయోమయత్వం ఎరుగున్నవాడే కనుక అంతగా కంగారు పడకపోయినా అది మరీ ఇంత ప్రకోపించిందని అప్పుడే తెలిసి ఆశ్చర్యపోయాడు రామారావు. జగన్నాథం గారు, నా పేరు భామారావు కాదు రామారావు. నాకు తెలిసిన కొద్దిపాటి తెలుగు పరిజ్ఞానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, స్వర్గస్థులవటం అంటే చనిపోవటం. నేను క్షేమంగా మీ ఎదుటే నిల్చున్నాను కదా, నా కాళ్ళు కూడా ముందుకే ఉన్నాయి చూడండి అన్నాడు నవ్వుతూ. జరిగిన పెద్ద పొరపాటుకు నాలుక కరుచుకుంటూ అప్పటికప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలా అని ఆరాటపడ్డాడు జగన్నాథం. ఓహో సారీ, మీ నాన్నగారు ఈ మధ్య స్వర్గస్థులయ్యారని తెలిసి పొరపాటున? మా నాన్నగారు చనిపోయి 6 నెలలు అయ్యింది. 12వ రోజు మీరు మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి భోజనం కూడా చేసి వెళ్ళారు అన్నాడు రామారావు. అవును కదూ, మర్చేపోయాను, పెద్ద వయసులో మీ అమ్మగారికి పాపం చాలా కష్టం వచ్చింది. మా అమ్మగారు కాలం చేసి ఏనర్థమైందండి. ఓ వెరీ వెరీ సారీ, ఏమిటో ఈ మధ్య నాకు కాస్త మతి మరిపొచ్చింది, ఏమీ అనుకోకండి, వస్తాను మళ్ళీ కలుద్దాం అంటూ హడావుడిగా తన సెక్షన్ వైపు నడిచాడు జగన్నాథం. కాస్త మతి మరిపా, దీన్ని కాస్త అంటారా అని పిచ్చివాడిలా తనలో తానే గొణుక్కుంటూ ఫస్ట్ ఫ్లోర్లోని తన సెక్షన్కి వెళ్ళిపోయాడు రామారావు. అంత అయోమయం మనిషి అయిన జగన్నాథం ఆఫీసు పని ఎలా చేస్తాడన్నది అతన్ని గురించి తెలిసిన వాళ్ళందరినీ వేధించే సమస్య. అదంతా చెప్పాలంటే భారతంలో ఉద్యోగ పర్వం అంత అవుతుంది. ఏ ఫైల్ ఎక్కడ పెట్టింది గుర్తుండదు, జీవో నెంబర్లు అసలు గుర్తుండవు, కస్టమర్ల పేర్లు అటు ఇటు ఇటు అటు తారుమారవుతూ ఉంటాయి. ఒకసారి ఒక ఆఫీసర్కు అఫీషియల్ లెటర్ ఒకటి రాసి కింద తను సంతకం చేయాల్సిన స్థలంలో జగన్నాథం బదులు విశ్వనాథం అని సైన్ చేశాడు. ఆఫీసులో అందరూ ఒకటే నవ్వటం. ఒక్కోసారి ఏ లంచ్కి వెళ్ళేటప్పుడు తన సెక్షన్లోకి రాబోయి పక్క సెక్షన్లోకి వెళ్ళి మరెవరి కుర్చీలోనో కూర్చోవటం కూడా జరుగుతూ ఉంటుంది. సారీ జగన్నాథం గారు, దిస్ ఈజ్ మై సీట్ అని సదరు సీటు తాలూకు ఎంప్లాయీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తెలుసుకుని కంగారుగా లేస్తూ, సారీ ఈ ఆఫీసులో అన్ని సీట్లు అన్ని సెక్షన్లు ఒక్క తీరుగానే ఏడ్చి చేస్తాయి, రేపటి నుంచి అందరు సీట్ల టేబుల్ మీద నేమ్ బోర్డు ఒకటి పెట్టించమని పై అధికారికి చెప్పాలి, ఈ ఆఫీసులో ఒక పద్ధతి పాడు ఏడిస్తే కదా అంటూ నెపం అధికారుల మీద వేస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి జగన్నాథం పేరు ముందు అయోమయం అనే ముద్దు పేరును చేర్చారు తోటి ఉద్యోగస్తులు. ఆ మనిషే తమాషాగా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు, నిరంతరం దేనికోసమో వెతుక్కుంటున్నట్లు కనిపిస్తాడు. ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడు, సంగతి సందర్భాల మీద ఏకాగ్రత ఉండదు, జరిగింది గుర్తుండదు, జరుగుతున్న ప్రస్తుతం మీద శ్రద్ధ ఉండదు,
కలవరపాటు తొందరపాటు దేనికో అనవసరపు ఆరాటం కంగారు ఇవన్నీ జగన్నాథాన్నే నలుగురిలో నవ్వులు పాల్చేస్తున్నాయి. ఎక్కడ జగన్నాథం ఉంటాడో అక్కడ ముసిముసి నవ్వులుంటాయి. అదిగో అయోమయం జగన్నాథం వస్తున్నాడు అన్న గుసగుసలుంటాయి. అయినా పాపం జగన్నాథం అన్న సానుభూతి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళ నోటి నుంచి ఇంత అయోమయం మతి మరుపులతో ఎలా గటానవుతున్నాడో పాపం కష్టమే అని జాలిపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లే జగన్నాథానికి ఆఫీసు పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు. పై అధికారి సైతం కాస్త మనసున్న మనిషి కావటంతో సీనియారిటీ ప్రకారం ఇయ్యవలసిన ప్రమోషన్ ఇవ్వకపోయినా సెక్షన్లోని ఇతర ఉద్యోగస్తులకు చెప్పి కాస్త అతన్ని చూస్తూ ఉండండి, అతనికి సహకరించండి అని అలా తన ఔదార్యాన్ని చాటుకుంటూ ఉంటాడు. అందుకే అక్కడ నెగ్గుకు రాగలుగుతున్నాడు జగన్నాథం. జగన్నాథానికి అది వాకింగ్ టైం. తల వంచుకుని రోడ్డు మీద నడుస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ నిటారుగా నిల్చుని చేతులు వెనక్కి ముందుకు కదిలిస్తూ వాకింగ్ చేయాలని ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. అయినా తనకు అలవాటైన పద్ధతిలోనే నడుస్తాడు గుర్తుండక. ఉన్నట్టుండి ఏదో గుర్తుకొచ్చింది జగన్నాథానికి. తాలెత్తి ఎదురుగా కనిపించిన షాపులు ఎక్కడికి పెట్టి 1 కిలో చింతపండు ఇవ్వయ్యా మంచిది అన్నాడు. మంచిది అన్న మాటను ఒత్తి పలుకుతూ అంతే అందరూ గొల్లు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అయోమయంగా చుట్టూ చూశాడు జగన్నాథం. అప్పుడు అర్థమైంది అది మెడికల్ స్టోర్ అని. మందుల దుకాణానికి వచ్చి చింతపండు అడిగితే జనం నవ్వారంటే నవ్వరు మరి, సిగ్గుతో చితికిపోయాడు. ఇంట్లో కూర్చుని దర్జాగా అవి తెండి ఇవి తెండి అని పనులు పురమాయించే ఇంటి ఇల్లాల మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇక నుండి ఏం తెమ్మన్నా చస్తే తీసుకువెళ్ళను అని ఒట్టు కూడా పెట్టుకున్నాడు. ఆ కోపంలో పెద్ద పెద్ద అంగలేస్తూ చేతులు ఊపుకుంటూ పరుగులాంటి నడక ప్రారంభించాడు. ఇల్లు ఇంకొక 10 అడుగుల దూరంలో ఉందనగా జగన్నాథానికి దారిలో కోడిగుడ్లు అమ్మే దుకాణం కనిపించింది. షాపు బయట బోర్డును, షాపు లోపల తెల్లగా ప్లాస్టిక్ ట్రేల్లో అమర్చబడిన గుడ్లను బాగా చూసి మరీ లోపలకడుగు పెట్టాడు ఈసారి. వాటిని చూడగానే కోడిగుడ్డు పులుసు చేయించుకొని తినాలన్న కోరిక పుట్టింది. దర్జాగా ఫుల్ కాన్ఫిడెన్స్తో 1/2 డజన్ ఎగ్స్ ఇవ్వవయ్యా అని అడిగాడు. నల్లటి పాలిథిన్ కవర్లో గుడ్లు జాగ్రత్తగా పెట్టించాడు షాపతను. అవి తీసుకుని ఊపుకుంటూ ముందుకు 4 అడుగులు వేశాడు. వెనక నుంచి షాపతను సార్ డబ్బులు అని పెద్దగా అరిచాడు. ఓ సారీ అంటూ వెనక్కొచ్చి డబ్బులిచ్చి వెళ్ళాడు. ఈసారి తన మీద తనకే కోపం వచ్చింది జగన్నాథానికి. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా తన విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో అతనికి అర్థం కావటం లేదు. అడుగడుక్కి ఇలా అపహాస్యం పాలు కావలసి రావటం అతనికి చిరాగ్గా అనిపిస్తోంది. మధ్యాహ్నం రామారావును పట్టుకుని మీరు స్వర్గస్థులయ్యారట కదా అని అడిగిన సంఘటన గుర్తుకొచ్చి సిగ్గుతో చితికిపోయాడు. నేనెందుకు ఇలా చేస్తున్నాను? నా అయోమయం ఎంతమందిని ఇబ్బంది పెడుతోంది. 10 మంది ముందు నన్ను చులకన చేస్తోంది. దీనికి మందు లేదా అని మొదటిసారి తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు జగన్నాథం. చింతపండు తెమ్మంటే గుడ్లు తెచ్చారేంటి అని అడిగింది కామాక్షమ్మ భర్త గుమ్మంలో కడుగు పెడుతూనే. గుడ్డు పులుసు తినాలనిపించింది అన్నాడు చేతిలోని క్యారీ బ్యాగు భారీ చేతిలో పెడుతూ. చింతపండు లేనిదే పులుసు ఏం చెయ్యను అని స్వాగతంలా అనుకుంటూనే చేతులు ఊపుకుంటూ వచ్చారా, గుడ్లు మొత్తం పగిలిపోయాయి, ఇక పులుసు ఏం చెయ్యను, నా మొహం ఆమ్లెట్ వేస్తానులేండి, ఒక్క పని సరిగ్గా చెయ్యరు కదా అంటూ లోపలికి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. ఈ ఆఖరు మాటకు ఏడుపొచ్చినంత పని అయ్యింది జగన్నాథానికి. కామాక్షి ప్రేమగా పిలిచాడు. నా పేరు మీనాక్షి, రాను రాను మీకు మతి మరపు ఎక్కువైపోతుంది, కట్టుకున్న పెళ్ళాం పేరు కూడా మర్చిపోయే స్థితికి వచ్చారు. ముందు ముందు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ మా నిల్లు అనుకుని పక్కింటికి వెళ్ళే ప్రమాదం కూడా రావచ్చు. ఏదో ఒకరోజు నిజంగా అలా జరిగితే వాళ్ళు హడలి చస్తారు అంది కామాక్షమ్మ భర్తను ఉద్దేశించి. ఆ మాటలకు చటుక్కున అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు, ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది, పావనేది ఇంటికి వచ్చిందా? ఆరాటంగా ప్రశ్నించాడు జగన్నాథం. రోజు 6:30 ఇంటికి వచ్చేది ట్యూషన్ నుంచి. ఈరోజు బస్సులు స్ట్రైక్ అట కదా, ఇంకా రాలేదు మరి, నేను అదే చూస్తున్నాను అంది. అరరే మర్చిపోయాను, పావని 6 గంటలకి నాకు ఫోన్ చేసి మీ ఆఫీస్ పక్కనే ఉన్న బస్టాప్లో ఉన్నాను, మీరు ఎలాగూ ఇంటికి వెళ్ళే టైమే కదా, ఆటో తీసుకుని వెళ్తూ నన్ను పికప్ చేసుకుని వెళ్ళండి అని చెప్పింది. నేనే ఏదో ఆలోచనల్లో మర్చిపోయి సీదా ఇంటికి వచ్చేసాను, పాపం అది అక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉందో అంటూ చకచక వంకీ నుంచి షర్టు తీసి వేసుకున్నాడు జగన్నాథం.
ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఆటోకి కాస్త కొస్త అవుతుందా? అది ఎంతసేపని అక్కడ ఉంటుంది? మీ సంగతి తెలిసిందే గనక చూసి చూసి అదే వచ్చేస్తుందిలేండి ఈ పాటికి అంటూ ఉండగానే మాటల్లోనే వచ్చేసింది పావని. వస్తూనే చిందులు తొక్కుతూ, ఏం నాన్న, నన్ను పికప్ చేసుకుంటానని చెప్పి మీరింటికి వచ్చేశారు, వెయిట్ చేయలేక ఇంటికి రాలేక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? అంతసేపు అలా రోడ్డు పక్కన బస్సులు లేని రోజు బస్సు కోసం నిల్చుంటే దారిని పోయే ప్రతివాడు నా వంక అదోలా చూడటమే. చీకటి కూడా పడుతూ ఉండటంతో ఇద్దరు ముగ్గురు రౌడీలు నా పక్కన చేరి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో విసిగిపోయి ఆటో తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ ఆటోలో కూర్చున్న భయంతో గుండెలు పీచు పీచుమన్నాయి. వాడెటన్నా తీసుకువెళ్ళిపోతాడేమోనని. పావని ప్రతి మాటలో అంతవరకు ఆమె పడిన మానసిక క్షోభ స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో తండ్రిగా జగన్నాథం హృదయం వెలువెల్లాడిపోయింది. తన మీద తనకే విపరీతంగా ఇంతకుముందు ఎన్నడూ రానంతగా కోపం వచ్చింది. ఆ రాత్రి ముద్ద మింగుడు పడలేదు. ఈరోజు ఇదయ్యింది, రేపు ఇంకేదైనా అవుతుంది. చిన్న చిన్న పొరపాట్లే ఒక్కొక్కసారి తిరిగి సవరించుకోలేని పెద్ద పెద్ద తప్పులకి, ప్రమాదాలకు దారితీస్తాయి అని పదే పదే ఆలోచిస్తోంది అతని మనసు. ప్రతి ప్రవర్తనకు వెనక కారణాలేవో ఉంటాయి. చిన్నతనం నుంచే తనలో చోటు చేసుకున్న అలసత్వం, అశ్రద్ధ, ఏ పని ఏకాగ్రతతో చేయని నిర్లక్ష్య వైఖరి, ఇవన్నీ వయసుతో పాటు పెరిగి పెరిగి ఈనాడు తనని స్థితికి తీసుకొచ్చాయి. ఏ పని చెప్పినా నీకు ఇంత బద్ధకం ఏంట్రా, ఇప్పుడే ఇలా అయితే ముందు ముందు జీవితం అంతా ఎలా అని తనను ఎప్పుడు మెత్తగా మందలిస్తూ ఉండేది తల్లి. నీకు చదువు మీద శ్రద్ధ లేదు, జీవితానికి ఒక లక్ష్యం ఆశయమంటూ లేవు, ఇలా అయితే నీ జీవితం ఒంటెద్దు బండిలా నడుస్తుంది, ఎలాగోలో బ్రతకటం కాదు జీవితం అంటే అని చీవాట్లు పెట్టేవాడు తండ్రి. అప్పుడు ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే పెరిగి పెద్దయ్యి అయోమయం జగన్నాథంగా, మతిమరుపు మనిషిగా, అందరి అవహేళనలకు, అపహాస్యానికి గురవుతున్నాడు. తానిప్పుడు తల్లిదండ్రుల చాటు బిడ్డ కాదు, బాధ్యత కలిగిన ఓ భర్త, ఓ తండ్రి, ఓ కుటుంబ పెద్ద. ఇప్పటికైనా తనను తాను సరిదిద్దుకోకపోతే రావలసిన ప్రమోషన్లు రావు. తన కూతురు పెళ్లికి డబ్బు ఆదా చెయ్యనూ లేడు. తన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండవు అనుకున్నాడు జగన్నాథం తనను తాను విశ్లేషించుకుంటూ. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత లోపాలు సాధనతో సవరించుకోవటం చిన్న పనే, కానీ బ్రహ్మ విద్య ఏం కాదు. కనుకనే ఆ దిశలో ఆలోచించాడు జగన్నాథం. రేపటి నుంచి ఎదుటివాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను శ్రద్ధగా వినాలి, మనసుకు పట్టించుకోవాలి. ఆచితూచి ఆలోచించి తొందరపడకుండా, తుట్టు పడకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా, దృఢంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలి. నేను ఇవన్నీ చేయగలగాలంటే నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకోవాలి. సాధనతో ఈ పనిని సాధించగలిగితే తాను కామాక్షిలా అందంగా గలగల చమత్కారంగా సంభాషించగలుగుతాడు. ఆఫీసులో కొలీగ్ రామారావులా గంభీరంగా, ఇన్ఫర్మేటివ్గా, ఎదుటి వాళ్లను మాటలతో కట్టిపడేసేటంత ఆకర్షణీయంగానూ మాట్లాడగలుగుతాడు అనుకుంటూ ఆ రోజు కోసం కరలు కంట మొదలుపెట్టాడు జగన్నాథం. ఇంతలో ఏమండి అని పక్కన పడుకున్న భార్య పిలవటంతో అటు తిరిగి చూశాడు. ఒక మాట చెప్తాను, మీరు ఏమి అనుకోనంటే అంది. చెప్పు కామాక్షి. మీరు జీవితాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ఈ ఆషామాషితనం ఎన్ని సమస్యలకు దారితీస్తుందోనని ఆందోళనగా ఉంది అంది కామాక్షమ్మ. తన భార్య కూడా తనలాగానే ఆలోచిస్తుందని గ్రహించి, నేను అదే అనుకుంటున్నాను కామాక్షి అన్నాడు జగన్నాథం భవిష్యత్తు గురించి భరోసా ఇస్తున్నట్లు. కామాక్షి తృప్తిగా నెట్టూర్చింది. ఆమెకు తెలుసు తన భర్త మనసులో ఆ మాత్రం చలనం వస్తే చాలని. కథ సమాప్తం. ప్రేసకులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.